రాంగోపాల్ వర్మ అంటే ఇష్టమేనా? పిచ్చి. పిచ్చా? రాంగోపాల్ వర్మ ఉదయం నిద్ర లేవగానే పోర్న్ వీడియోలు ఎక్కువ చూస్తారు, మీరు కూడా అలా ఏమైనా చేస్తున్నారా? అలా కాదు, నేను అలాంటివి ఏం చూడను, అలాంటివి నచ్చవి. ఓన్లీ టిక్ టాక్ చేయడం, సాంగ్స్ పాడడం, డ్యాన్స్ చూడడం, టీవీ చూడడం అంతే. అంతే. మీకు మీరు రాంగోపాల్ వర్మ అంటే ఇష్టం అన్నారు కదా, ఎందుకు ఆయన అంటే ఇష్టం మీకు? ఎందుకంటే ఆయన టీ తాగుకుంటా, కాఫీ తాగుకుంటా ఒక చెప్పమంటే ఇంటర్వ్యూలో చాలా కసిపినా చెప్తాడు, అందుకే నాకు ఇష్టం. రాంగోపాల్ వర్మ ఏది చేసినా ఒక సంచలనమే. మొదటి సినిమాతో సైకిల్ చైన్ తెచ్చినా కానీ సంతోషమే, సెన్సేషన్ క్రియేట్ చేశారు సైకిల్ చైన్ తెచ్చి. అప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి సినిమాలో అడ్వర్టైజ్మెంట్ ఆయనకు అవసరం లేదు, సినిమాకి ఆయనే ఒక అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు. షూర్, ఆయన చేసే సినిమానే ఒక అడ్వర్టైజ్మెంట్ అనమాట. అలాగా మీరు అలాగే మీరు ఏదైనా చేయాలనుకుంటారా రాంగోపాల్ వర్మ లాగా? ఏం లేదు, ఆయనతో ఫాలో అవుతా అంతే. ఎప్పుడైనా రాంగోపాల్ వర్మని కలిసారా? కలవలేదు, డైరెక్ట్ చూడలే, లైవ్లో చూడలే. కానీ మూవీలలో ఆయన ఛానల్లో అప్పుడప్పుడు ఇస్తారు కదా, ఇంకప్పుడు ఒక మూవీ తీశాడు కదా, అప్పుడు ఎక్కువ చర్చ జరిగినందుకు ఎక్కువ టీవీలో కనబడ్డాడు, అప్పుడు ఎక్కువ చూసా. ఓకే, రాంగోపాల్ వర్మ తీసిన సినిమాలలో మీకు నచ్చిన సినిమా ఏది? రక్త చరిత్ర. ఎందుకు? నా ఇష్టం అది. అంటే మీ ఇష్టమే, కానీ మీకు అందులో ఏదో ఒక పార్ట్ నచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు చాలా సినిమాలు తీశారు ఆయన, శివ అని, గోవింద గోవింద, క్షణము క్షణక్షణం, ఐస్ క్రీము, జిఎస్టీ, ఇలా చాలా సినిమాలు తీశారు కదా. రక్త చరిత్ర అనే మీకు ఎందుకు నచ్చింది? నాలో ఉన్న రక్తం తనలో కనబడింది అది. నీలో ఉన్న రక్తం కనిపించిందా? కసి కనిపించిందా? లేకపోతే కసి కనబడింది చెప్పిన మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు, ఏం చెప్పమంటావు? ఒకసారి అడిగినప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడగాలి. చూసారు కదండి మా వీడియోస్, మీకు నచ్చినట్లయితే లైక్, కుదిరితే కమెంట్. ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్, ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరో ఇంకో విషయం అండోయ్, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, మర్చిపోకండోయ్.